యాకోబు మొదటి అధ్యాయం 12వ వాక్యంలో చదివిన మాట మీకు గుర్తుపెడుతున్నాను. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన శోధనలో ఎలాగ జయించారు అలాగే కింగ్ ఎసెకియా రాజు ఎసెకియా ఎలాగ శోధన జయించారు, ఆయన జీవితంలో ఎలాగ గర్వం పోయింది, ఆ మెసేజ్ ఇంకా ఒకసారి మీరు దయచేసి చూడండి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యం, దేవుడిచ్చిన శోధన మనం ఎలాగ జయించాలి. సైతాన్ ద్వారా మనకు శోధనలు వస్తుందా? తప్పకుండా వస్తుంది. దేవుడు ఎలాగ శోధిస్తారో, దేవుడు మనకు ప్రతిరోజు శోధన ఆయన ద్వారా రాదండి, అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ప్రతి క్షణమే వరదు. కొంతమంది ఇప్పుడు నాకు 4 సార్లు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే మీరు కూడా ఇంటర్మీడియట్లో 4 సార్లు ఫెయిల్ అయిపోతారా? అలాగలా కాదు, అది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగ మీరు ఫెయిల్ అయిపోతారా, కొంతమందికి అలాగ కొంతమందికి డౌట్ వస్తుంది, నేను కూడా ఫెయిల్ అయిపోతానా భక్తికి వచ్చిన దేవుడి సన్నిధిలోను? అలాగ కాదు. నా జీవితంలో వేరే, నా పిలుపు వేరే, మీ పిలుపు వేరే, మీరు అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడుమే మన జీవితంలో మన మీకు శోధన రాదు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానం ఉంచాలంటే మీకు దేవుడు శోధనిస్తారు. మీకు దీన్ని రాదు చెప్పరాలేదు, శోధన మీకు రావే రాదు, రాకూడదు, లేదా ఆ శోధన రాకూడదు మనం ప్రార్థన చేయాలా అని కూడా కొంతమంది అడుగుతారు. అలాగే మీరు అడగొద్దు, దేవుడి ద్వారా మనకు శోధన రావాలి, దేవుడి ద్వారా మనకు శోధన రావాలి. కారణం బైబిల్లో వాక్యం చెప్తుంది, కీర్తన 11:5-6 నీతిమంతులకు శోధన తప్పకుండా వస్తుంది. నీతిమంతులకు దేవుడు తప్పకుండా శోధన వస్తుంది. 11:4 మనకు తెలియదు, కర్తర్ నీతిమాన్గలే శోధ తిరిగిరా. దేవుడు శోధన ఇచ్చి మనలో ఏముంది మనం తెలుసుకోవాలని మమ్మల్ని శోధిస్తారు. అదేవిధంగా దేవుని బిడ్డలకు శోధన రావాలైతే మీరు కొంచెం విషయం ముఖ్యంగా మనసులో మీరు జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏమిటైతే యేసుప్రభు రక్తం లోపల మనం వచ్చిన నూతన గ్రంథంలో న్యూ టెస్టమెంట్ పీరియడ్లో ఉంటాం కాబట్టి, యేసయ్య రక్తంలో నేను వచ్చిన రక్షణ పొందిన తర్వాత నేను నా శరీరం నా ఆత్మ మూడం దేవుడికి సొంతం, దేవుడికి సొంతం. ఇట్ దిస్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ, మై సోల్ గాడ్స్ ప్రాపర్టీ, మై బాడీ మై స్పిరిట్ ఆల్ 3 టుగెదర్ ప్రాపర్టీ. సో నేను దేవుడికి సొంతం, నన్ను దేవుడు క్రయం, దేవుడు నన్ను కొనుక్కుంటారు, రక్తం చెంది నన్ను కొనుక్కుంటారు. బైబిల్లో ఉంది, మొదటి కొరింది 6 లాస్ట్ వాక్యంలో దేవుడు నన్ను కొనుక్కుంటారు. 7వ వాక్యంలో ఉంది, నేను ఈ ఆత్మ ఆవి నా ప్రాణ ఆత్మ శరీరం నేను మహిమపరచాను దేవుడు. సో ఇది మీరు తప్పకుండా, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం, షార్ట్ మెసేజ్ బట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. బాగా గమనించాలైతే దేవుడు కొంతమందికి శోధన ఇచ్చినారు, కానీ డైరెక్ట్ అయ్యకుండా గాడ్ సమ్టైమ్స్ పర్మిట్ డెవిల్ టు టెస్ట్ యూ. దేవుడు కొంతమందికి సైతానికి ఉత్తరవిస్తారు. సైతాన్ అందుకని సైతాన్ దగ్గర పోయి ఏ నువ్వు పో ఆ కొడుకు నా కొడుకు ఉండరు పోయి శోధించరా దేవుడు చెప్పరు, సైతాన్ వచ్చి అడుగుతారు. ఈ కారణం సైతాన్ డైరెక్ట్గా నన్ను మిమ్మల్ని శోధించాలైతే కుదరదు. సంతోషపడండి, సైతాన్ ద్వారా మనకు శోధన రాదు. మనకు శోధన రా వస్తుంది అయితే సైతాన్ ద్వారా, సైతాన్ పోయి దేవుడి దగ్గర పర్మిషన్ అడిగి తర్వాత మన దగ్గర రావాలి. మొదటి విషయం యోబు, యోబు జీవితంలో ఆయన మంచి నీతిమంతుడు, సన్మార్గుడు, చాలా మా చెప్పాలైతే చాలా మా మంచి వ్యక్తి, కానీ ఆయన జీవితంలో శోధన వచ్చింది. ఆ శోధన ఎలాగ వచ్చింది అయితే బైబిల్లో క్లియర్గా ఉంది, సైతాన్ పోయి దేవుడి సన్నిధిలో నిలబడి అడుగుతారు. సైతాన్ చుట్టూ నువ్వు కంచి వేసి ఉంటావు, యోబు మొదట ఏం 10వ వాక్యంలో, ఆయన చుట్టూ ఆయన సన్నిధి చుట్టూ ఆయన కుటుంబ చుట్టూ ఆయన ప్రాపర్టీ చుట్టూ ఆయన చేతి పని చుట్టూ నువ్వు కంచి వేసి ఉంటావు, కాపుదలు ఆయన చుట్టూ కాపుదలు ఉంది, మీ కాపుదలు నేను పోయి ముట్టాలి తాకాలైతే కష్టంగా ఉంది, ఫస్ట్ అది తీసి పర్మిషన్ అడిగినారు, దేవుడు చెప్పినారు ఆయన ప్రాణం మీద మీకు అధికారం లేదు. వినండి, మనకు శోధనలో వేదన వస్తుంది కానీ మన జీవితంలో అన్నిటికీ దేవుడు అధికారయ్యారు.
శోధన దేవుడు ఫస్ట్ శోధనే దేవుడు శోధించలేదు సైతాన్ ద్వారా శోధన బైబిల్లో మొదటి సైతాన్ ద్వారా శోధన సైతాన్ శోధన వచ్చినప్పుడు నేను మీకు రెండు మూడు విషయం చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి సైతాన్ ద్వారా మనం శోధన వచ్చినప్పుడు ఫస్ట్ విషయం దేవుడు నిన్ను డివైడ్ చేస్తాడు సైతాన్ ద్వారా సైతాన్ నిన్ను శోధించా నన్ను శోధించా మిమ్మల సైత దేవుడు తోడు యేసు ప్రభు తోడు ఉన్న సగవాసముని మిమ్మల్ని తీసివేస్తాడు బైబిల్లో యోబు భార్య చెప్తుంది దేవుడు లేదు ఏమీ లేదు దేవుడు లేదు అని చెప్పి దూషించి నువ్వు ప్రాణ ఇచ్చేయి చచ్చిపో ఆత్మహత్య చేసుకో సైతాన్ ఆలోచన సైతాన్ ఆలోచన మాత్రం కాదు దేవుడు లేదు అని చెప్పు దేవుడు వదిలేయి దేవుడు ఏం చేయి వదిలేయి సైతాన్ శోధన దేవుడు నిన్న విడిచిపెట్టాను వస్తది నంబర్ 1 నంబర్ 2 మీ శరీరంలో వేదన యోబు శరీరంలో వేదన ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చినారు వాళ్ళ మాటల ద్వారా మనసులో వేదన భార్య ద్వారా వేదన భార్య పారిపోలేదు భార్య అక్కడ ఉండిపోయింది ఏనా బైబిల్లో ఉంది 41 అధ్యాయం తర్వాత యోబు చదివినప్పుడు ఆమె తోడే పిల్లలు పుట్టారు సో యోబు భార్య ఉంది ఉండిపోయింది ఆమెకి సమస్యలు ఏంది కానీ ఇది ఎన్ని సంవత్సరాలు యోబుకు సైతం ద్వారా శోధన మనకు బైబిల్లో రాయబడలేదు కానీ నేను అదే అనుకున్నా లాంగ్ పీరియడ్ మేబీ లేదో ఏమో బైబిల్లో అందుకే మనమందరూ తెలుసుకో యోబుకు ఇన్ని సంవత్సరాలు వచ్చిన మన దర్గం చేసిన ఏమందుకని ఎన్ని సంవత్సరాలు బైబిల్లో రాయబడలేదు కానీ రెండవ విషయం వేదన మీలో ఉన్న నిమ్మది సైతాన్ని తీసేస్తుంది సైతాన్ నిన్న మిమ్మల్ని శోధించా మీ మనసులో ఉంది కదా అదన్నీ డెవిల్ విల్ రిమూవ్ ఆల్ ద పీస్ అండ్ జాయ్ ఫ్రమ్ యువర్ హార్ట్ మీలో ఉంది కదా సంతోషం నెమ్మది సమాధానం అన్ని సైతాన్ తీసివే మూడో విషయం నెంబర్ 1 దేవుడు మిమ్మల్ని డివైడ్ చేయాలి సగవాసం విడిచిపెట్టాలి దేవుడికి మీకు సంబంధం లేకుండా రెండు శరీరంలో మనసులో వేదన మూడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఆత్మహత్య చేయాలి కూడా వస్తుంది అదే యోబు భార్య ద్వారా వచ్చిన మాట అదే కదా ప్రాణం కూడా ఇచ్చేయను మూడో విషయం చాలా ప్రాముఖ్యం ఈ శోధన అన్నిటి మధ్యలో ఆయనలో ఉంది కాదా అన్ని పోయింది లాస్ అన్ని పోగొట్టుకున్నారు మృగములు ప్రాణులు అన్ని ఆల్ పోయింది ఎవ్రీథింగ్ లాస్ సున్నా అయిపోయినా సైతాన్ ద్వారా శోధన వచ్చినప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ లాస్ అయిపో సైతాన్ మీతోడ సైతాన్ ద్వారా మీకు శోధన అయితే మీలో ఉన్న శోధన అన్నీ లాస్ అయిపోతారు మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు మిమ్మల్ని సున్నావా చేయరు ఆబ్రహాముకు చెప్పినారు బ్రదర్ మీరు ఆబ్రహాముకు అలాగైంది అని ఆబ్రహాముకు ఇచ్చినారు శోధన చాలాసేపు కాదు కొంచెంసేపే ఈరోజు దర్శనం నెక్స్ట్ డే సాయంత్రం లేదు ఈరోజు ఏడ్పు ఈరోజు శ్రమలు బాధ నెక్స్ట్ డే సాయంత్రం వెళ్ళిన సంతోషం ఆనందం ఆబ్రహాం జీవితంలో ఎసేక్యాకు వచ్చింది వ్యాధి ప్రవచనం వచ్చి చచ్చిపోతారు 1 or 2 weeks ఏమో నెక్స్ట్ మినిటే దేవుడు స్వస్థపరచినారు ఆయన ప్రార్థన దక్కించిన తర్వాత అదా దేవుడి శోధన సన సైతాన్ శోధన లాంగ్ పీరియడ్ లాంగ్ పీరియడ్ చాలా ప్రాముఖ్యమైన విషయం మూడో విషయం మీ జీవితంలో ఉన్న అన్ని దేవుడిని తీసివేసి మిమ్మల్ని సున్నామా మార్చు డెవిల్ డిస్ట్రాయ్ యువర్ ఎంటైర్ ఫ్యూచర్ నాలా విషయం వెరీ ఇంపార్టెంట్ థింగ్ డెవిల్ టెస్ట్ విల్ బి డిస్ట్రాయ్ యువర్ లైఫ్ జీవితం పూర్తిగా ఇదా సైతాన్ శోధన యోబు జీవితంలో ఈ శోధన వచ్చినప్పుడు కొంచెం ఇమాజిన్ చేయండి ఒక్క నిమిషంలో అన్నీ పోయింది ఒక ఇంటికి నేను ఎప్పుడు వెళ్తాను వాళ్ళు చెప్పిన అన్నీ పోయింది బ్రదర్ నా ఇల్లుకిల్లు అన్నీ పోయింది బ్రదర్ మరలే దేవుడు నాకు ఇస్తారా మరలే మాకు నాకు దేవుడు మంచి ఇల్లు ఇస్తారా బ్రదర్ మేము ఇప్పుడు రెంట్ ఇల్లు ఇంటికి తిరుగుతాం బ్రదర్ ఈ వస్తువులన్నీ పట్టుకోమని చెప్తారు నా ప్రియులారా
సైతాన్ ద్వారా శోధన వచ్చినప్పుడు దేవుడు సన్నిధిలో యోబు చేసిన కార్యం మీకు చెప్తాను. యోబు చెప్తారు, యోబు 10:17లో పోరాటమైన పోరాటం నాకు వచ్చింది. యోబు 6:9లో చెప్తారు, దేవుడు నన్ను నరికి వేసిన మంచిది, నన్ను కొట్టి వేసిన నరికి వేసిన. 37:16లో చెప్తారు, దేవుడు నన్ను చంపేసినా కూడా నేను నెమ్మదిగా ఉండబోతాను. సమ్టైమ్స్ సైతాన్ ద్వారా మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మనం కూడా అలాగ మారిపోతాం. శోధనలు సహించేవాడు ధన్యులు. మీ జీవితంలో జీవగ్రీడ మీకోసం సిద్ధంగా ఉంది. మీరు మర్చిపోవద్దు, మీకోసమే దేవుడు సిద్ధపరచిన జీవగ్రీడ మీకోసం సిద్ధంగా ఉంది. భయపడొద్దు, దిగులుపడొద్దు. 2 తిమోతిలో దేవుడు చెప్తారు, మన అందరి కోసం నీతి క్రీడం ఉంది. అది మాత్రం కాదు, మన జీవితంలో 5 రకాల క్రీడం మీకు. 1 పేతురు 5:4 మహిమా క్రీడం, 2 తిమోతి 4:18 నీతి క్రీడం, 2 థెస్సలొనికీయ 2:19 అన్ఫేడింగ్ క్రౌన్ ఉంది. ప్రకటనలో మహిమ పొందిన క్రీడం, అలా చాలా వజ్రాలు రాయలు పెట్టేసి వస్తుంది. నా ప్రియలారా, శోధన అన్నిటికీ ముగింపు ఉంది. భయపడవద్దు, దిగులు పడవద్దు. యోబు జీవితంలో శోధన. ఆ 3 ఫ్రెండ్స్ వచ్చినారు, బాగానే మాట్లాడొచ్చి మరలే చెప్తా, స్లోగా ఒకటి చెప్తారు ఎలుగు. ఎలుగును ఒక ఫ్రెండ్, నువ్వు చేసిన తప్పులు, నువ్వు నీతిమంతులు అనుకుంటావో, నువ్వు నీతిమంతులు అనుకుంటావో, నన్ను మంచిగా మాట్లాడే ఫ్రెండే కానీ సడన్గా మారిపోయి యోబుకి విరోధంగా మాట్లాడినా. 3 తర్వాత 2 ముగ్గురు 3 ముగ్గురుమే యోబుతో సమానంగా కూర్చి యోబుకు విరోధంగా. నేను అది చదివినప్పుడు నాకు అర్థం కాలే. 38:7 దేవుడు చెప్తారు, సారీ 37, 38, 39 తర్వాత బైబిల్లో యోబు తోడు మాట్లాడిన చొల్లి వస్తుంది. 37 అధ్యాయం తర్వాత దేవుడు అప్పుడు మాట్లాడిన మాటలు యోబు కోసం కాదు, యోబు ఫ్రెండ్స్ కోసం మాట్లాడతారండి. నేను యోబు కోసం యోబు తోడు మాట్లాడినాను అందరు ప్రసంగం. యోబు పిలుస్తారు కానీ యోబు ఫ్రెండ్స్ తోడు అందరు ఏమేమి అడిగినారో అన్నిటికీ జవాబు చెప్తారు దేవుడు. నా ప్రియులారా, యోబు జీవితంలో అన్నీ పోయింది అనుకున్నారు కానీ దేవుడే దిగి వచ్చినారు. సైతాన్ ద్వారా మీకు శోధన వచ్చినప్పుడు దేవుడు మీ మధ్యలో దిగి వస్తారు. హల్లెలూయా. అవును, యోబు జీవితంలో శోధన, వేదన అన్ని పోగొట్టుకుంటారు. ఏమీ లేదు, శరీరంలో వ్యాధి, ఆయనకి సమస్యలను అన్నిటిది అన్నీ వచ్చింది. ఎవ్రీథింగ్ సైతాన్ గేవ్, సాతన్ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏమేమీ కూడా ఎవరెవరికి ఒక 1000 మందికి సమస్యలు, అన్నీ యోబు మీద వంతు పడింది. సైతాన్ ద్వారా వచ్చింది, సైతాన్ శోధన. యోబు నిదానంగా బైబిల్లో ఉంది, యోబు నోట్లో నిదానమైన మాటలు ఉంది బైబిల్లో. మనం నేర్చుకోవాలి, మనం నిదానంగా మాట్లాడాలి. యోబు అలాగే మనకు శోధన వచ్చినప్పుడు దేవుడు దూషించకూడదు, తిట్టకూడదు. సేవకు నేను ఎంతమంది కానికి ఇచ్చాను, ఈ పాస్టర్స్ కూడా నాకు ప్రార్థన చేయలేదు, మనం చెప్తాం కదా సమ్టైమ్స్, చెప్పకూడదు. యోబు నిదానంగా మాట్లాడినారు. చెప్తారు యవనస్తరు, నన్ను నేను పోయిన అందరు లేచి నాకు విష్ చేశారు, ఇప్పుడు నన్ను దూషిస్తారు. యోబు మనసులో అన్నీ పడింది కానీ అన్నీ దేవుడికి చెప్తారు. దేవుడికి ఆయనకు మాత్రమే మాటలు. యోబు 42లో ఒక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం దేవుడు చెప్తారు. మీ ఫ్రెండ్స్ కోసం నువ్వు ప్రార్థన చేసినా మీ ఫ్రెండ్స్ 3 ఫ్యామిలీ మిగిలిపోతారు, లేదైతే ద చాప్టర్ క్లోజ్. నా ప్రియులారా, సైతాన్ శోధనయో దేవుడు శోధనో, ఆ శోధనలు మీరు ఉన్నప్పుడు మీ గురించి ఎవరెవరు చెడ్డక, ఎవరెవరు మీ గురించి ఏళనంగా కేకలిస్తూ మీ గురించి తక్కువ ఎవరెవరు మాట్లాడతారో, మీరు అనుకుంటారా అందరు నన్ను దూషిస్తారు, నా పేరు పోయింది, అన్న నన్ను గురించి ఇలాగ మాట్లాడారు, అక్క మాట నా ఫ్యామిలీ గురించి అందరూ ఒక విధంగా మాట్లాడతారండి, నేనేమి చేయాలి? యోబు అలాగే మీరు దేవుని పట్టుకుంటా శోధనల మధ్యలో, సైతాన్ శోధన మధ్యలో మీకోసం నా ప్రభు అయిన దేవుడు దిగి వస్తారు. నిర్మాగాండ 14:14 ప్రకారం
యుద్ధం యగోవాది మీకో యుద్ధం చేయాం రోమన్స్ 8:17 ప్రకారం రోమా 8:17 ప్రకారం మీకు విరోధంగా వచ్చిన దేవుడు దిగి వచ్చి యుద్ధం చేస్తారు మీ విరోధం మాట్లాడడం పిల్లల కోసం పిల్లలకు విరోధంగా దేవుడు మాట్లాడతారండి యోబుకు చెప్పినారు మీ ఫ్రెండ్స్ ఎవరెవరు మాట్లాడు నువ్వు ప్రార్థన చేసినా విడుదల లేదా అంతే అప్పుడు యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశారు ఏనా యోబుకు విరోధంగా అందరు మాట్లాడినారు యోబే ప్రార్థన చేయాలి యోబుకి ఇచ్చిన సైతాన్ ద్వారా వచ్చిన శోధన యోబు ఎలాగ జయించారు చూడండి యోబు జీవితంలో బ్లాంకా చెప్పాలైతే సైతాన్ ద్వారా శోధన వచ్చింది అన్ని పోయింది దేవుడు మాత్రం విడిచిపెట్టలే నేను ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ప్రతిరోజు ఏడుస్తానండి ప్రతిరోజు సరసంగా అందరు పాస్ అయిన అందరు ఇంజనీరింగ్ డాక్టర్ జాయిన్ అందరు ఎంబీబీఎస్ జాయిన్ అయినారైతే నా కన్ను ఫుల్లా నార్మల్ టీయర్స్ కాదండి సమ్ టైమ్స్ రూమ్లో పోయి భయంకరంగా ఏడ్పో కానీ నేను సేవలో డేమేనో వెయ్యి వెయ్యి మంది క్రౌడ్ ముందు నేను వాక్యం చెప్పినప్పుడు నాకు వచ్చిన కన్ను నీళ్ళు ఉంది కదా అది ఆనంద కన్ను దేవునిలో వచ్చిన ఆనంద కన్ను ఇప్పుడు అప్ప దేవుడు నన్ను ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప సేవలు అన్నమాట అనుకోలేదండి యోబు జీవితంలో సైతాన్ ఇచ్చిన శోధన యోబు దేవుడితో పెట్టుకుంటే సహవాసం మాత్రం విడిచిపెట్టలే మాత్రం కాదు బైబిల్లో ఉంది యోబు తన స్నేహితు కోసం ప్రార్థన చేయి అవునా యోబు జీవితం ప్రార్థన జీవితం యోబు ఈజ్ అ ప్రేయర్ వారియర్ ప్రార్థన వీరుడు నా ప్రియలారా మీ జీవితంలో శోధన వేదనలో మీరు ఇప్పుడు సాగిపోతున్నారా ఎన్ని సంవత్సరం ఇంకా నా జీవితంలో శోధన ఎన్ని సంవత్సరం నేను ఇలాగ నేను బాధలు ఉండాలి వేదన ఉండాలి శోధన ఉండాలి భయపడద్దు ఇప్పుడు కరోనా టైమే సున్నా అయిపోయినండి భయపడద్దు ధైర్యంగా ఉండండి ఫిలిప్పీ గ్రంథ 4:19 ప్రకారం దేవుడి మీద ఆధారపడండి నమ్మండి మీకు రావాల్సిన డబ్బులు ఆటోమేటిక్గా వస్తుంది మీ వ్యాపారంలో ప్రాస్పెరిటీ అన్నింటిలో దేవుడు ఇస్తారు అతను ఇది నిజం వాక్య ప్రకారం మీకు చెప్తాను ఏదో మిమ్మల్ని ఎంకరేజ్ చేయని చెప్పలేరు శోధన కాలంలో శోధన సమయంలో ఉండే సహోదర సహోదరి మీకు దేవుడు మాట్లాడతారు శోధన చెందించే వారు ధన్యులు జీవ క్రీడం మీకు ఉంది మీకు సిద్ధంగా ఉంది మగిమ క్రీడ ఉంది నీతి క్రీడం 5 రకాల క్రీడ మీకోసం ఎదురు చూసి ఉంది భయపడదు దిగులపడవద్దు రైట్ 2వ విషయం సైతాన్ ద్వారా ఇంకా ఒకరికి శోధన వచ్చింది ఎవరైతే యోసేపు మీరు యోసేపుని చెప్పినప్పుడు ఆదికాండ 37వ అధ్యాయం ఉంది 37 చెప్పే చదువు మీకు మనకు టైం ఉండదు యోసేపు జీవితంలో సైతాన్ ద్వారా శోధన వచ్చింది కానీ యోసేపు లైఫ్ గురించి కొంచెం తెలుసుకోవాలి మనం ఫస్ట్ యోసేపు ఎవరైతే ఈ రాగేలకు పుట్టిన మంచి కొడుకు శ్రమల టైంలో పుట్టిన కొడుకు యోసేపు పుట్టిన తర్వాత వాళ్ళ సొంత ఊరు కూడా ప్రయాణం అయిపోతారు రాగేలు యాకోబు అందరు కలిసి సొంత ఊరుకు ఒక విడుదల బాగా గమనించండి యోసేపు పుట్టిన తర్వాత బైబిల్లో ఉంది యోసేపు అందరు చెప్తారు యాకోబు బైబిల్లో ఉంది 37వ అధ్యాయం 2వ వాక్యంలో 37:24 మంచి మంచి కలర్ కలర్ డ్రెస్సెస్ ఇచ్చినారు కారణం యోసేపు మీద చాలా ప్రేమ యాకోబుకు తండ్రి అయిన యాకోబుకు చెప్తారు బైబిల్లో మీరు బాగా చదివిన రాగేలికి కూడా చాలా ప్రేమ కలిగిన కొడుకండి ఇద్దరికి మీ ఇష్టం ఎందుకైతే ఏసా చూడ సొంత ఇంటికి పోయినప్పుడు ఫస్ట్ యాకోబు ఒక కొడుకు ఇంకా కొడుకు ఉన్నారు ఇద్దరు అక్కడ సాగిలపడి నమస్కారం చేస్తారు బైబిల్లో ఉంది 37:2లో రాగేలు యోసేపు ఇద్దరు చూడండి తల్లితోడు యాకోబుకి ఇష్టం ఇక్కడ తల్లి అయిన తల్లికి ఇష్టం అంత మాత్రం కాదు 37వ అధ్యాయంలో ఆయన బ్యూటిఫుల్ అని చెప్తారు వెరీ బ్యూటిఫుల్ బాయ్ వెరీ క్యూట్ బాయ్ బైబిల్లో మాత్రం కాదు ఆ బాబు చేసిన యోసేపు చేసిన ప్రతి విషయం జయమే 4వ విషయం
దేవుడు యోసేపు తోడే ఉంటాడని బైబిల్లో ఉంది. 39వ అధ్యాయంలో క్లియరా ఉంది. ఇదిదా యోసేపు విషయం. ఈ మధ్యలో ఆ ఫస్ట్ దర్శనం ఎక్కడ వస్తుంది అయితే 37వ అధ్యాయంలో వస్తుంది. 37:5 వాక్యంలో ఫస్ట్ ఒక దర్శనం చూసి అమ్మా నాన్న కూడా చెప్పలే, ఎవరికి చెప్తారు తెలుసా అండి? సహోదరులు చెప్తారు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో యోసేపు జీవితంలో ఆయన పర్సనల్ రెండవ విషయం చూద్దాం. ఆయన జీవితంలో పర్సనల్ విషయం చెప్తాను. యోసేపు ఒక ప్రేయర్ఫుల్ లైఫ్. దేవుడు ఆయనతో ఉంటారైతే దేవుడితో, మీరు దేవుడితో మాట్లాడినా దేవుడు మీతో మాట్లాడతారు. అయితే దేవుడితో సగవాసం కలిగిన ఒక మంచి యవన అబ్బాయి యోసేపు. నా యవన పిల్లలు, దేవుడితోడు మీరు సగవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మీతోడు మాట్లాడతారు. దేవుడు మీతోడు యోసేపుతోడు మాట్లాడినారు. ఫస్ట్ దర్శనం, అలా దర్శనం ఉంది, ఏమి దర్శనం చెప్పలే. నెక్స్ట్ చెప్తారంట దర్శనం, అందరూ వచ్చి ఆయన కాళ్ళ మీ ఆయన ముందు సాగిలబడతారని ఉంది. తర్వాత అమ్మా నాన్న కూడా సాగిలబడతారను ఉంది. రెండు దర్శనం చూస్తారు తర్వాత. 37 అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత 33, తర్వాత 37, 39 ఈ చాప్టర్లో కొంచెం ఇంపార్టెంట్ విషయం ఉంది. రెండవ విషయం ఏమిటైతే, సహోదరుడు ఏమిలా తప్పు చేస్తారో అదన్నీ ఇంటికి వచ్చి నాన్నకు చెప్తారు. బాగా ఉంచండి, యోసేపుకు తప్పు చేసినా నచ్చదు. కొంతమంది ఉంటారు, ఒక ఇంటికి పోయినాను, తమ్ముడు స్మోక్ చేస్తారు నాకు విషయం వచ్చింది. చాలా సంవత్సరాల ముందు జరిగిన విషయం, చెన్నైలో. సరే ఆయన దగ్గర అడిగిన, లేదు నేను సమ్టైమ్ నేను నా బ్రదర్ అన్న ఇద్దరిమే కలిసి స్మోక్ చేస్తాం, డ్రింక్ చేస్తాం. నాకు స్టన్ అయిపోయినాను, ఇది ఎలాగేది అన్న తమ్ముడు ఇద్దరు కలిసి. తమ్ముడు చేస్తారు అన్న మంచిగా ఉంటారు, లేదా ఏదో ఒక్కరే చెడ్డగా ఉంటారు. ఇక్కడ చూడండి, యోసేపు ఇంటిలో యోసేపు మంచి, బ్రదర్స్ అన్ని చెడ్డ. కారణం, రాగేల్కి పుట్టిన కొడుకులు ఇద్దరు, వేరే ఒక బైబిల్లో ఉంది, వేరే ఒక అమ్మాయికి పుట్టినది యాకోబుకు, ఆ అమ్మాయి ద్వారా పుట్టిన బిడ్డలు సరిలేదు. వాళ్ళు చేసిన తప్పులన్నీ చెప్పేస్తారు ఇంటికి వచ్చి. జరిగినది ఏమినా, యోసేపు మీద వెంజన్స్ పెట్టుకున్నాం. ఈ బ్రదర్స్ అన్ని బైబిల్లో ఉంది, చాలా క్లియర్గా ఉంది. 37 అధ్యాయంలో 2:24, 39:5 సమయం చూస్తారు. ఒకరోజు యాకోబు పిలుస్తారు, యాకోబురా పోయి అన్న అమ్మ అన్నలా పోయి చూసిరా, కొంచెం భోజనాలు ఇస్తారు పోయి ఇచ్చేసిరా అని చెప్పినప్పుడు ఆయన వెళ్తారు. యోసేపు పోయిన స్థలంలో పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేస్తారు, బాగా కొట్టేసి ఒక బావిలో పడేసినారు. ఆయనకు వచ్చిన శోధనలో, ఫస్ట్ శోధన, ఆయనకు వచ్చిన డ్రీమ్ తా శోధన, 2 బ్రదర్స్ శోధన, 3 ఆయన బావిలో పెట్టేశారు. 3 శోధన, బావిని నీళ్ళకుండా బావి, భయంకరమైన బావి అది, లోపల పెట్టేసా చచ్చిపోతారు. సైతాన్ ద్వారా వచ్చిన శోధన యోసేపు జీవితంలో క్లోజ్ చేయాలి. డెవిల్ wants to destroy or kill exactly Joseph. యోసేపు ప్రాణం తీసివేయాలి. యోబుకు అలా కాదు, యోబుకు దేవుడు చెప్పినారు ప్రాణం మీద చేయి పెట్టండి. ఇక్కడ చూసిన యోబు యోసేపే క్లోజ్ చేయాలి. యోబు క్లోజ్ చేయాలి, జోసెఫ్ క్లోజ్ చేసిన జరగబోతే ఏమి, ఒక 13 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరంలో యోసేపు రాజుగా మారుతారు. ఇప్పుడు 17 ఇయర్స్, ఆ 13 వయసు తర్వాత, 13 సంవత్సరాలు ఎంటైర్ ఏ ఐప్తు దేశం, ఇస్రాయేల్ దేశం ఫుల్లా ధాన్యం లేకుండా, భోజనం లేకుండా అందరూ ఊరే క్లోజ్. ఇస్రాయేల్ దేశం దీవించబడాలి, ఐప్తు దేశం జీవించబడాలి అని దేవుడు చేసిన కార్యం ఏమిటైతే, బావిలు పడేస్తారు. ఎవరు వస్తారని తెలిసి వెంటనే బావిలను తీసి ఆ ఐప్తుకు దేశంకు అమ్మేస్తారు. యేసు ప్రభు ఎలాగా యూదాస్ కాచి 30 మెండికాస్ సిల్వర్ కాయిన్స్కు అమ్మేసినారు, యోసేపు కూడా 20 మెండికాస్కు. బాగా గమనించండి, యేసు ప్రభు జీవితం యోసేపు. అందుకనే యోసేపు
లే యోసేపుని చెప్పినప్పుడు జోసెఫ్ చెప్పినప్పుడు అది మీనింగ్ జీసస్ అని చెప్తారు. రియల్ మీనింగ్ జీసస్ రక్షకుడు. యోసేపుకు పేరు మీనింగ్ రెండు మీనింగ్లు ఒక మీనింగ్. అమ్మేసినారు పోతిబారి ఐటు దేశంకి వచ్చినారు. ఐటు దేశంలో అన్ని ఆయనే. ఈజీ బైబిల్లో ఉంది ఆ పోతిబారి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటిలో బైబిల్లో క్లియర్గా ఉంది. బైబిల్లో క్లియర్గా ఉంది 39 అధ్యాయంలో యోసేపు చేసిన ప్రతి విషయంలో జయము. కార్యసిద్ధి ఉంది తమిళ్లో, కార్యసిద్ధి, ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్. సో పోతిబార్కి ఇంట్లో భయంకర అధికారం, అన్ని చూసుకోవాలని చెప్పినారు. జరిగిందేమి, పోతిబారి భార్య యొక్క ఆయన మీద కండి, ఏమన్నా అబ్బాయి, ఏమన్నా అబ్బాయి, అది చూడండి శోధన, వ్యభిచారంలో పాపంలో పడగొట్టాలి. సరే సపోజ్ యోసేపు పోతిబార్ భార్యతోడు కనెక్షన్ పెట్టుకున్నారు అనుకోండి, ఓకే పెట్టుకున్నారు, ఆటోమేటిక్గా పోతిబార చంపేసి వీళ్ళు ఇద్దరు అయిపోతారు. వాళ్ళు మంచి పొజిషన్ ఉంటారు. ఒక చిన్న ఐదు దేశంలో పార్వన్ ప్యాలెస్లో ఆయనకు ముఖ్య ఒక పదవి ఉంది. యోసేపుకు వస్తుంది అనుకోండి, ఆయన యోసేపు ఏమిలా పోగొట్టుకోవాలైతే దేవుడుకు ఆయనకు ఉన్న సహవాసం పోగొట్టుకోవాలి. ఒకటి, రెండు, బ్రతుకుతారనుకోండి 30 వచ్చినప్పుడు ఐదు దేశం ఫుల్లా ధాన్యం లేకుండా పోతుంది, నీళ్ళు లేకుండా పోతుంది. అప్పుడు ఏం చేయాలి, యోసేపు చచ్చిపోవాలి. యోసేపు ద్వారా ఐదు దేశం, తన సొంత దేశం, అమ్మ నాన్న అందరు దీవించబడాలి. ఇది దేవుడు ప్రణాళిక. ఆ దేవుడు ప్రణాళిక సైతాన్ని తీసివేయాలి. అదే సైతాన్ శోధన. బైబిల్లో ఉంది ఆయన వేసుకుండా డ్రెస్ కూడా తీసింది. ఇప్పుడు ఈ కాలంలో లోపల డ్రెస్ ఉంది, ఆ కాలంలో లోపల డ్రెస్ లేదు. బైబిల్లో ఉంది ఆయన డ్రెస్ లేకుండా, వితౌట్ డ్రెస్ బైబిల్ ఉంది, ఏమీ లేకుండా పారిపోయినారు ఉంది బైబిల్లో. ఇలా అన్నీ చూసి ఏం చేసినారు, వెంటనే ఇది మార్చింది. అయ్యయ్యో నన్ను ఈ యవన అబ్బాయి నన్ను వచ్చి చెడు కొట్టవచ్చినాను, అలాగ పెట్టేసి ఇమ్మీడియట్గా జైలుకి పంపిస్తారు. జైల్లో బైబిల్లో 2 తర్వాత ఉంది, కానీ జైల్లో ఐ థింక్ సో దేర్ ఆర్ మోర్ దెన్ 5 to 5 అనుకోండి, 5 or 6 17 దర్శనం, 19-20 లోపల జైలు, 21 అనుకోండి. ఎన్ని సంవత్సరాలు, బైబిల్లో 2 ఉంది కానీ ఎగ్జాక్ట్గా మనం క్యాల్కులేట్ చేయాలి, కష్టంగా ఉంది. కానీ ఆల్మోస్ట్ ఇస్ లైఫ్ వెంట్ ట్రబుల్స్, సమస్యలు, శోధన తర్వాత ఆ శోధన, బ్రదర్స్ ద్వారా, సొంత సహోదరుడు ద్వారా శోధన, బావి ఒక శోధన, పోతిబారింట్లో పోతిబారు వైఫ్ ఒక శోధన, తర్వాత ఇప్పుడు జైలు. అక్కడ కూడా చూడండి భక్తిగా ఉంటారు, ప్రార్థన చేస్తారు. అక్కడ ఉంటారు కదా కొంచెం, ఇద్దరికి చెప్తారు, నువ్వు ఒకరు మీకు రాజా పిలుస్తారు, నిన్న చంపేస్తారు, నీ తల తీసేశారు, నువ్వు రాజు ఇంట్లో అక్కడ ఒక మంచి పొజిషన్ వస్తుందని చెప్తారు. అలాగే జరుగుతుంది. ఎప్పుడు, ఈ 42 అది జరుగుతుంది. 40th జరుగుతుంది. చెప్తారు, నువ్వు పోయినప్పుడు రాజాకి నా గురించి చెప్పుడు గుర్తుపెట్టి చెప్పిన ఈ 40:23 ఆదికాండ 40:23 ఉంది. వాళ్ళు మర్చిపోతారు. 22:23 చదవాలి. యోసేపుకు సహాయం చేయ ఎవరమే లేదండి, ఎవరూ లేదు. ఆయన ఒంటరిగా, హీ వాస్ లెఫ్ట్ అలోన్, హీ వాస్ ఆల్ అలోన్ క్రైయింగ్. ఆయన ఒంటరిగా ఏడుస్తారు, ప్రభువా నేనేం చేయాలి, నా జీవితంలో ఎవరి ద్వారా ఏమి జరగలేదు ప్రభువా. శోధన తర్వాత శోధన నేనేమి చేయాలి ప్రభువా. ఆ జైల్లో ఎన్ని సంవత్సరాలు కన్నీళ్లు కార్చినారో యోసేపు నాకు తెలియదు. నా ప్రియలారా, బైబిల్లో నాకు ఇష్టమైన ఒక విషయం తెలుసా అండి, బైబిల్లో ప్రతి విషయం నా జీవితం దేవుడు అన్నీ అలాగే జరుగుతుంది, ప్రతి విషయం జరుగుతుంది. యోసేపు జీవితం జరిగిన అదే విషయంలో యోసేపుకి వచ్చిన అన్ని శోధన నాకు రాలే, కానీ
మన జీవితం మనం తీసివేయాలి చాప్టర్ క్లోజ్ చేయాలి నా ప్రియరారా నా యవన పిల్లలు యోసేపులాగా మనం పరిశుద్ధంగా ఉండాలి ఆ యోసేపు ఒక్కరి కోసం దేవుడు చేసిన కార్యం తెలుసా పార్వోనుకు ఆ రాజా పార్వోన్ ఒక డ్రీమ్ ఇచ్చినారు ఏడు పశువులు ఏడు యముకల తోడు ఉన్న పశువు ఇలాగ ఒక అది మీరు చదవండి బైబిల్లో 42 43 అధ్యాయం 40 అధ్యాయం 40th చాప్టర్ తర్వాత చదవండి 41 42 లో ఆ మంచి డ్రీమ్ దేవుడే ఇచ్చినారు బైబిల్ ఉంది దేవుడే ఇచ్చినారు కానీ అదికి మీనింగ్ చెప్పాలంటే ఎవరమే లేదు అందరు కన్ను మూసి చేస్తున్నారు దేవుడు ఏనా యోసేపే చెప్పలేదు యోసేపే చెప్పాలి కారణం యోసేపు దేవుడు రాజుగా ఐగుప్తు దేశంకు రాజుగా ప్రధానమంత్రికి నిలబెట్టాలి కూర్చోబెట్టాలి మిమ్మల సైతాను శోధించి 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 నీ జీవితం పాడు చేయాలి చెడు చేయాలి మీ జీవితం తీసివేయాలి సైతాను ప్రణాళిక కానీ దేవుడి ప్రణాళిక మిమ్మల ఉన్నతమైన స్థానం ఉంచాలని ప్రణాళిక డెవిల్ wants to finish your whole life mee peru povali mee pogadu povali meeku anni intlo chedda peru raavali joseph ki chedda peru potibar family lo chedda peru evaru cheppinaro andaru telisipoyindi bhayangaramaina chedda peru aina peru poyindi aina jeevitham poyindi aina yavana kaalam poyindi alaga kannilla samayamlo devudu chaala goppa karyam chesinaru యోసేపు ఉన్నదమన నేను ఉంచాలి చెప్పి పార్వోనుకు కళ్ళిచ్చి యోసేపు చెప్తారు బైబిల్లో ఆ పార్వోన్ నోట ఉంది దేవుడు ఆత్మ మీలో ఉంది దేవుడు ఆత్మ మీలో ఉంది నా ప్రియలారా సమ్ టైమ్స్ దేవుడి మీద ఉన్నదమన సారను ఉంచాలైతే దేవుడు మీ ద్వారావే అదన్నీ చేస్తారండి సో భయపడొద్దు దిగులుపడొద్దు దేవుడు మీతోడే ఉంటారు యోసేపు తోడు తిరిగిన దేవుడు యోసేపు ఐదేశం ఉన్నదని సాధ సో డెవ సైతాన్ ద్వారా వచ్చిన శోధన మీ జీవితం తీసివేయాలనుంది కానీ దేవుడు మీతోడు నిలబడతారు యోసేపు జీవితంలో అదే శోధన కూడా మీకు రావచ్చు నా యవన పిల్లలు నువ్వు బాగా ఉంటావు సడన్ గా లవ్ వస్తది సడన్ గా చెడ్డ చెడ్డ అలవాట్లు వస్తది ఏదో ఒకటి చూస్తావు చెడ్డ అలవాటు మీ చేతికి వస్తుంది జాగ్రత్త పరిశుద్ధంగా ఉండు దేవుడు పట్టుకో పరిశుద్ధంగా ఉండు కంట్రోల్ చేసుకో మీ జీవితం సైతాను నీ జీవితంలో మీ శరీరం పాడు చేయ సైతాను యోసేపు శరీరం కూడా పాడు చేయాలి ప్లాన్ పోతిబార్ భార్య ద్వారా దేవుడు చేసిన కార్యం దేవుడు యోసేపు పారిపోయినారు బైబిల్లో ఉంది దేవునికి భయపడి నేను ఈ పాపం చేయను అని చెప్పినారు దేవుడు భయం కలిగి మనకు ఉండాలి ఈ శరీరం దేవుడికి అర్పణం చేసిన రోమా 12:1-2 ప్రకారం మన శరీరం అన్ని వస్తు అడుగుతుంది ఈ శరీరం తప్పు మాత్రమే అడుగుతుంది ఈ శరీరం దేవుడికి అర్పణ చేయండి నా ప్రియలారా కాపాడతా నా సమాధి వరకు నా ప్రభు యోసేపు కాపాడిన దేవుడు నన్ను కాపాడతారు పాపి దోషి నన్ను ఆయన రక్తంలో కడిగి మీ ముందు నిలబెట్టి ఉంటాను నా ప్రియలారా సైతాన్ ద్వారా వచ్చిన శోధన కూడా ఇలాగే దేవుడితో కలిసి ఉండాలి యోబు దేవుడితో కలిసి సగవాసం యోసేపు దేవుడితో సగ రెండు మాత్రమే ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం ప్రార్థన చేత స్తోత్రం ప్రభు సైతాన్ ద్వారా వచ్చిన శోధన మేము కూడా ఏం చేయాలి జయించాలి ప్రభు మమ్మల్ని దీవించి ఆస్వాదించండి నాన్న సాయంత్రకాల సమయంలో కన్నీళ్ళతో ఉండే పిల్లలు అయ్యో అన్నీ పోయిందే అని పోగొట్టుకుంటే పిల్లలు సైతాన్ ద్వారా వచ్చిన శోధన జయించి సొంత ఇల్లు లేదా సొంత ఇల్లు దయచేయండి ఏదలా పోగొట్టుకున్నారో అదన్నీ దయచేయండి మరలే ప్రభు మీ పిల్లల దీవించి ఆస్వాదించండి మీ పిల్లలతోడు ఉండండి మీ బిడ్డలందరూ మీతోడు సగవాసం కలిగి ఉండాలి యవన పిల్లలందరూ కూడా అయ్యా మమ్మల్ని ఒకసారి మీ రక్తంలో కడిగి పవిత్రలు చేయండి ప్రభు మమ్మల్ని ఒకసారి కడగండి నేను మీ అందరు ప్రభు మీతోడు సగవాసం కలిగి ఉండాలి మా జీవితం పాడు చేయాలి సైతాన్ ప్రణాళిక మీరు మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలి మీ ప్రణాళిక మీ ప్రణాళిక మాత్రమే మా జీవితంలో నెరవేర్చబడాలి
ఓన్లీ యువర్ ప్లాన్ షుడ్ బి ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్ ఓన్లీ యువర్ ప్లాన్ మస్ట్ ఫుల్ఫిల్ ఇన్ మై లైఫ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ ద పీపుల్ లైఫ్ హూ ఆర్ లిసనింగ్ మై వర్డ్ యువర్ వర్డ్ గివ్ యు ఆల్ ద గ్లోరీ మీకే ఘనత మహిమ స్తుతి స్తోత్రం బిడ్డలందరూ ఆశ్రయించండి యేసు ప్రభు నామములో తండ్రి నా ప్రియులారా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మే గాడ్ బ్లెస్ యూ విడవకుండా దేవుడి సన్నిధి మీతోడు ఉండుగాక శోధన జయించండి సైతాన్ ద్వారా వచ్చిన శోధన జయించండి దేవుడి ద్వారా వచ్చిన శోధన మీరే మీరు సహించండి బైబిల్లో లాస్ట్ ఒక మాట మాత్రం మీకు చెప్పి నేను ముగిస్తాను ఎందుకైతే ఇది చెప్పాలి బైబిల్లో మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది అది మాత్రం లాస్ట్ చదవండి మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో 13వ వాక్యం మనుషులకు ఎలాగ శోధన ఆ శోధన మనకు వస్తుంది సో మీరు భయపడకూడదు ఆ శోధన తప్పించి కూడా దేవుడు దారి చూపిస్తారు మీకు బైబిల్లో వాక్యం చెప్తుంది కానీ యాకోబు మొదటి అధ్యాయం 14వ వాక్యం ప్రకారం మన జీవితంలో ఏ విధమైన ప్రపంచంలో పాపములు రోగములు నేత్రాశ శరీరాశ రాకుండా గర్వ రాకుండా చూసుకోండి దేవుని మిమ్మల్ని దీవించిన కాక మే గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేయండి నా కోసం కూడా ప్రార్థన చేయండి మనమందరూ కలిసి దేవుడి సన్నిధిలో మనం కనపడాలి దేవుని మిమ్మల్ని దీవించిన కాక